వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యు నా పేరు సిఎస్ రావు. బరాబర్ నేను భారతీయుని, ఏ రాష్ట్రానికైనా వెళ్తా, ఏ రాష్ట్రంలో అయినా సభలు పెట్టుకుంటా, ఏ రాష్ట్రంలో నుంచైనా పోటీ చేస్తా. ఇవి ఇటీవల కాలంలో కేసీఆర్ చెప్పినటువంటి మాటలు. ఒకప్పుడు ప్రత్యేక వాదాన్ని బలంగా వినిపించినటువంటి కేసీఆర్ తెలంగాణ మినహా మిగిలినటువంటి రాష్ట్రాలతో సంబంధం లేదన్నట్టుగా మాట్లాడేవాళ్ళు. కానీ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చుకున్న తర్వాత దేశంలో ఉండేటువంటి ఏ రాష్ట్రంలో అయినా కానీ నేను వెళ్ళి పోటీ చేస్తాను, నేను భారతీయుణ్ణి అనేటువంటి విషయాన్ని పదే పదే చెప్తూ ఉన్నారు. మహారాష్ట్రలో ఇటీవల సభ పెట్టినటువంటి సందర్భంగా బరాబర్ నేను భారతీయుణ్ణి, మహారాష్ట్రకు వస్తా, మహారాష్ట్రలో సభలు పెడతా అని చెప్పి ఆయన శపథం చేశారు. కానీ ఇప్పుడు కర్ణాటకలో ఎన్నికలు జరుగుతున్నాయి, అసెంబ్లీ ఎన్నికలు. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తుందని చెప్పి చాలామంది భావించారు. ఇటీవల కాలంలో కేసీఆర్ కూడా కర్ణాటకలో పోటీ చేయబోతున్నాం, అక్కడ ఉన్నటువంటి జేడీఎస్తో కలిసి పొత్తు పెట్టుకొని కొన్ని స్థానాలకు పోటీ చేసి రాబోయేటువంటి రోజుల్లో జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి గుర్తింపు తీసుకొస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అలాగే కర్ణాటక కూడా అనేక సందర్భాల్లో వెళ్ళారు. అలాగే కర్ణాటక మాజీ సీఎంగా ఉన్నటువంటి కుమారస్వామి తెలంగాణకు కూడా వచ్చారు, విందు భోజనాలు చేశారు. కేసీఆర్ కూడా కర్ణాటక వెళ్ళి జేడీఎస్ నేతలను కలవడం జరిగింది. అయితే అక్కడ కొన్ని పార్టీలకు పెట్టుబడి పెట్టడానికి కూడా సిద్ధమైనట్టు కూడా ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా కేసీఆర్ మీద ట్రోల్స్ జరిగినాయి, పోస్టులు కూడా ఆ విధంగా వచ్చాయి. అయినప్పటికీ కూడా అక్కడ ఉండేటువంటి జేడీఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని దగ్గర చేరనీయట్లేదు, కేసీఆర్ని కూడా దగ్గర చేరనీయట్లేదు. అందుకే ఇప్పుడు ఒంటరిగా పోటీ చేయడానికి కేసీఆర్ ప్రయత్నిస్తారా అనే ప్రశ్న వేసుకుంటే కనీసం కర్ణాటక వైపు చూసేదానికి కూడా ధైర్యం చేయట్లేదు కేసీఆర్. దీనికి కారణం ఏంటి? ఏం జరిగింది? బీజేపీని చూసి భయపడుతూ ఉన్నారా కేసీఆర్? లేదా కర్ణాటక ప్రజలు ఆదరించరు అనేటువంటి అధైర్యంతో వెనక్కు వచ్చారా? పోరాడే తత్వం ఉన్నటువంటి కేసీఆర్ ఎందుకు వెనక్కి వచ్చాడు అనేటువంటి చర్చ జరుగుతుంది. ఒకవైపు కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి ప్రచారం కొనసాగుతుంది. ప్రధానమైనటువంటి పార్టీలన్నింటినీ కూడా అభ్యర్థులను ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ అటువైపు చూడలేదు. చూడకపోగా మహారాష్ట్రలో సభలు పెట్టడానికి కేసీఆర్ ఉత్సాహపడుతూ ఉన్నారు. కేసీఆర్ ఇప్పటికే మహారాష్ట్రలో 2 చోట్ల సభలు పెట్టారు, 3వ చోట కూడా సభ పెట్టబోతున్నారు. ఆయన ప్రత్యేకించి ముంబై, నాగపూర్, ఔరంగాబాద్ ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేసి ఆయన సభలు పెట్టడానికి రాబోయేటువంటి రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్కడ పోటీ చేయడానికి బీఆర్ఎస్ పార్టీని సమాయత్తం చేస్తూ ఉన్నారు. వాస్తవంగా కేసీఆర్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని తీసుకొచ్చినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇంక్లూడింగ్ తెలంగాణలో కూడా ఎక్కడా కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన పార్టిసిపేట్ చేయలేదు. కేవలం అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే ఆయన పార్టిసిపేట్ చేశారు. లోకల్ బాడీ ఎలక్షన్స్లో పోటీ చేయకుండా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా రాష్ట్రం వచ్చేంత వరకు టీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా పార్టిసిపేట్ చేయలేదు. దానికి భిన్నంగా మహారాష్ట్రలో మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల నుంచి ఆయన పార్టీని బలోపేతం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రాబోయేటువంటి పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు నిలపాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నారు. వాస్తవంగా పంచాయతీ ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా, సింబల్కు అతీతంగా ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. కానీ పంచాయతీ ఎన్నికలు పార్టిసిపేట్ చేసి బీఆర్ఎస్ తరఫు నుంచి పార్టీని బలోపేతం చేసుకోవాలనేటువంటి ఆలోచన కేసీఆర్ చేస్తున్నారు. ఇక్కడే లాజిక్ కేసీఆర్ది ఏంటి అనేది అర్థమవుతుంది. పంచాయతీ ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా, సింబల్కు అతీతంగా జరిగేటువంటి ఎన్నికలు కాబట్టి ఏదో ఒక అభ్యర్థికి ఆర్థికపరమైనటువంటి సహాయం, ఆర్థికపరమైనటువంటి మద్దతు ప్రకటించి ఆ వ్యక్తులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అనేటువంటి ఒక ముద్ర వేసి మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ బలపడింది, పంచాయతీల్లో గెలిచింది అని చెప్పుకునేటువంటి ప్రయత్నం ఇప్పటి నుంచే కేసీఆర్ చేస్తూ ఉన్నారు. కానీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేటప్పటికి కర్ణాటకలో అటువైపు చూడకుండా కనీసం అభ్యర్థిని నిలపాలి, లేదా కనీసం పోటీలో ఉన్నటువంటి ఏదో ఒక పార్టీకి మద్దతు ప్రకటించాలి అనేటువంటి ఆలోచన కానీ, అలాంటి అడుగులు కానీ పట్టడం లేదు. దీని వెనుక కూడా లాజిక్ లేకపోలేదు. ఇటీవల కాలంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత ఏ విధంగా అయితే ఈడీ విచారణ ఎదుర్కొన్నారో మనందరం కూడా చూసాం. ఆ సందర్భంగా ఏం జరిగింది తెర వెనుక అనేది మనం ఇప్పుడు బయటికి చెప్పలేకపోయినప్పటికీ, బట్ బీజేపీకి సంబంధించినటువంటి కొంతమంది పెద్దల సహకారం తీసుకొని బయటపడ్డారు, లేదా బీజేపీకి అలాగే బీఆర్ఎస్ పార్టీకి మధ్య ఒక అవగాహన ఉంది అనేది కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్తూ ఉంది. సో ఈ క్రమంలోనే ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ కర్ణాటకకి వెళ్తే బీజేపీకి నష్టం కలిగేటువంటి అవకాశం ఉందా అనే యాంగిల్లోనే ఆయన కర్ణాటక వైపు వెళ్ళట్లేదా? ఎందుకు కర్ణాటక వైపు కేసీఆర్ చూడట్లేదు? కర్ణాటకలో పోటీ చేయడానికి ఎందుకు ధైర్యం చేయట్లేదు అనే దాని మీద మీరు ట్రోల్స్ చేసి మీ అభిప్రాయాలను తెలియజేయచ్చు. అలాగే మహారాష్ట్రకు ఎందుకు ఆయన దూసుకువెళ్తున్నారు అనే దాని మీద కూడా అభిప్రాయాలను తెలియజేసి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్.